ఎమ్మెల్యే సిద్ధారెడ్డి బట్టరిపల్లి వాటర్ ఫాల్ సందర్శించారు. అక్కడికి రావడానికి పోవడానికి రోడ్లు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల 3 రోజుల్లో రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, బట్టరిపల్లి వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజిట్ చేయడానికి రెగ్యులర్గా వస్తూ ఉండడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యంగా ఫాల్స్కి పోవడానికి దారి లేకపోవడం వల్ల మరి వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇమ్మీడియట్గా దానికి యాక్సెస్ రోడ్డు ఒకటి వేయడానికి మరి రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. మరి తొందరలోనే దానికి కావాల్సిన రోడ్డుకు కావాల్సినటువంటి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడి వరకు యాక్సెస్ రోడ్డు వేయాలని ఆలోచిస్తా ఉన్నాం. మరి అక్కడ ఆ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి 90 సెంట్ల రెవెన్యూ ల్యాండ్లో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకొచ్చారు. సో ముఖ్యంగా ఇప్పుడు యాక్సెస్ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది. సో ఈ యాక్సెస్ రోడ్డు గురించి ఈరోజు రెవెన్యూ అధికారులంతా కూడా పరిశీలించి ఒక 2-3 రోజుల్లో దానికి కావాల్సిన భూమి సేకరించి తొందరలోనే యాక్సెస్ రోడ్డు వేస్తామని చెప్పి తెలియజేస్తాం.